డ్యూన్ పార్ట్ 1 ఇది ఒక అమెరికన్ సైఫై మూవీ. సో ఈ మూవీ చూసాక నాకెలా అనిపించింది అనేది నేను మీతో షేర్ చేసుకోబోతున్నా. సో వెల్కమ్ టు మై వ్యూ ప్రొడక్షన్స్. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యూ నాట్ సబ్స్క్రైబ్ యెట్. బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డూన్ యూనివర్స్ పైన ఒక వీడియో చేశా, అది చూసాక మీరు మూవీ చూస్తే మీకు డూన్ యూనివర్స్ పైన ఎంతో కొంత ఐడియా వస్తుంది. ఇన్ ద ఫార్ ఫ్యూచర్ అంటే ఒక 10,000 ఇయర్స్ తర్వాత అట్రిడిస్ కి లీడర్ అయిన లూక్ అట్రిడిస్ తన కొడుకుని తన దగ్గర ఉండే బెన్ని జెసరాక్ ని కొంతమంది ఫోర్స్ ని తీసుకుని ఒక డెజర్ట్ ప్లానెట్ అయిన డూన్ కి వెళ్తాడు. అసలు డూన్ ప్లానెట్ ఏంటి, అట్రిడిస్ అక్కడికి ఎందుకు వెళ్లారనేది మీరు ఈ మూవీని చూసి తెలుసుకోండి. సో ఓవరాల్ గా ఈ మూవీ గురించి చెప్పాలి అంటే నా వరకు ఇట్స్ ఎ వెల్ మేడ్ మూవీ టు లాంచ్ ఎ యూనివర్స్. టెక్నికలీ దిస్ మూవీ ఇస్ జస్ట్ బ్రిలియంట్. సో నాకైతే ఈ మూవీ నచ్చింది. ఎక్స్ట్రాడినరీ విజువల్స్ అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఉండే ఒక కొత్త సైఫై యూనివర్స్ స్టోరీని చూడాలి అనుకునే వాళ్ళు ఈ మూవీని ట్రై చేయండి. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ని ఇస్తుంది. ఈ మూవీ స్టోరీ గురించి చెప్పాలి అంటే స్టోరీ బాగుంది, బట్ మెయిన్ బేస్ స్టోరీ ఏదైతే ఉందో అదే పాయింట్ తో చాలా మూవీస్ ఉన్నాయి. బట్ ఈ స్టోరీ జరిగే ప్లేసెస్, టైమ్ అండ్ ఎన్విరాన్మెంట్ చాలా కొత్తగా ఉంటాయి. అయితే నాకు ఈ మూవీ చూస్తున్నప్పుడు మెయిన్ గా పాల్ సీన్స్ వచ్చినప్పుడు అక్కడక్కడ రైజ్డ్ బై వుల్ఫ్స్ రెఫరెన్సెస్ కనిపించేవి. ఈ మూవీ కోసం ఒక కొత్త యూనివర్స్ నే క్రియేట్ చేశారు అండ్ ఆ యూనివర్స్ ని ప్రెజెంట్ చేసిన విధానం సూపర్బ్ గా ఉంది. ఈ మూవీలో ఉండే కాస్ట్యూమ్స్ అండ్ ఈ మూవీలో యూజ్ చేసిన గ్యాడ్జెట్స్, ఇన్స్ట్రుమెంట్స్, వెహికల్స్ చాలా కొత్తగా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. లైక్ మాయిశ్చర్ ని ఫిల్టర్ చేసి వాటర్ లా కన్వర్ట్ చేసే ఇన్స్ట్రుమెంట్ సౌండ్స్ డిఫరెంట్ రైట్. సినిమాటోగ్రఫీ ఆఫ్ దిస్ మూవీ వాస్ ఎక్సలెంట్. విఎఫ్ఎక్స్ కూడా టాప్ నాచ్. అసలు మ్యూజిక్ అండ్ సౌండ్ మిక్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. అయితే కొన్ని కొన్ని సీన్స్ లో మ్యూజిక్ బాగానే అనిపిస్తుంది, కానీ కొన్ని కొన్ని సీన్స్ లో మ్యూజిక్ బాగా లౌడ్ అయినట్టు అనిపిస్తుంది. నరేషన్ ఆఫ్ దిస్ మూవీ వాస్ గుడ్. మూవీ లెంత్ కూడా కరెక్ట్ గా సరిపోయింది. ఇంకో 10 మినిట్స్ ఎక్స్ట్రా ఉండి ఉంటే మూవీని స్ట్రెచ్ చేసిన ఫీలింగ్ కలిగేది. పార్ట్ 1 లో యాక్షన్ సీన్స్ చాలా తక్కువగా ఉంటాయి, బట్ ఉన్నంత వరకు బాగానే ఉంటాయి. మూవీ హాఫ్ లో వచ్చే చిన్న వార్ కైండ్ ఆఫ్ సీక్వెన్స్ చూడడానికి బాగుంటుంది. ఈ పార్ట్ 1 లో డూన్ యూనివర్స్ గురించి అండ్ ఆ యూనివర్స్ లో ఉండే డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్ లైక్ ఫ్రీమన్, బెన్నీ జెసరాక్ అండ్ అలానే ఈ మూవీలో ఉండే మెయిన్ క్యారెక్టర్స్ గురించి ఎలాబరేట్ చేస్తూ స్టోరీని ముందుకు తీసుకువెళ్తుంటారు. సో పార్ట్ 1 స్టోరీ పైన ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. ఇక క్యారెక్టర్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుంటే టిల్ నౌ ఆల్ క్యారెక్టర్స్ ఆర్ పార్షియలీ డెవలప్డ్ అనే చెప్పాలి. ఒక పాల్ క్యారెక్టర్ తోనే మనం ఎంతో కొంత కనెక్ట్ అవుతాం, బికాస్ డూన్ యూనివర్స్ చాలా పెద్దది. పార్ట్ 1 ఇస్ జస్ట్ ఎ బిగినింగ్. ముందు ముందు చాలా క్యారెక్టర్స్ వస్తాయి అండ్ పార్ట్ 1 లో ఉన్న కొన్ని క్యారెక్టర్స్ గ్రాఫ్ లో చేంజెస్ కూడా ఉంటాయి. ఇక పర్ఫార్మెన్సెస్ మ్యాటర్ కి వస్తే ఎవరికి ఉన్న స్కోప్ లో వాళ్ళు బాగానే పర్ఫామ్ చేశారు. ప్రొడక్షన్ క్వాలిటీస్ ఆఫ్ దిస్ మూవీ ఆర్ సో రిచ్. బేసికల్లీ డూన్ మూవీ పైన చాలా హైప్ క్రియేట్ అయి ఉంది. కొంతమంది డూన్ క్రియేట్ చేసిన హైప్ ని రీచ్ అవ్వలేదు అని అంటున్నారు, కొంతమంది డూన్ ఇస్ మాస్టర్ పీస్ అని అంటున్నారు. అఫ్ కోర్స్ ఎవరి ఒపీనియన్ వాళ్ళది, బట్ నేను చెప్పేది ఏంటి అంటే డూన్ అనేది ఒక కొత్త యూనివర్స్ అండ్ డూన్ పార్ట్ 1 ఇస్ జస్ట్ ఎ బిగినింగ్. సో పార్ట్ 1 లో జస్ట్ డూన్ యూనివర్స్ ని అండ్ మెయిన్ క్యారెక్టర్స్ ని ఇంట్రొడ్యూస్ చేసి ఎస్టాబ్లిష్ చేశారు. యా క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ స్టోరీ ఎస్టాబ్లిష్మెంట్ ఇంకా కొంచెం బెటర్ గా ఉండి ఉంటే ఇంకా బాగుండేది, బట్ స్టిల్ నా వరకు ఇట్స్ ఎ గుడ్ ఫిల్మ్ టు లాంచ్ ఎ యూనివర్స్. సో ఇన్ మై వ్యూ ఇట్స్ ఎ వర్త్ వాచ్ మూవీ. విజువల్లీ అండ్ టెక్నికల్లీ ఇట్స్ జస్ట్ ఆసమ్. సో ఒక కొత్త యూనివర్స్ ని ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకునే వాళ్ళు ఈ మూవీని ట్రై చేయండి. సో మరి మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.